నూతన సంవత్సరం 2020 శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు హల్చల్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. గణేష్ గారు, మరి రుద్రాక్ష గారు, మరి ధన్య బాలకృష్ణ గారు, మరి డైరెక్టర్ గారు, మరి ఈ యొక్క సినిమా చేసి చాలా రోజుల నుండి సరే రిలీజ్ మంచి డేట్ కొరకు చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న సమయంలో నా దగ్గరికి రావడం జరిగింది. మరి నేను ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా బాగా నచ్చి, అంటే ఒక మంచి కాంటెంట్తో కూడుకున్నటువంటిది, అంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో లేదు, ఫైనల్గా జడ్జ్మెంట్ ఈజ్ ద సినిమాకి, ఆడియన్స్ ఈజ్ అవర్ గాడ్. మరి ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మరి వారికి తగ్గట్టుగా, అంటే వారి టేస్ట్కి తగ్గట్టుగా మరి ఈ యొక్క సినిమాలో ఒక కొత్తదనం కనబడింది. ఆ సినిమా చూసిన తర్వాత నచ్చి ఈ యొక్క సినిమాకు నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పేసి చేయడం జరిగింది. మరి ఈ సినిమా 3వ తేదీన ఎల్లుండి రిలీజ్ చేస్తూ ఉన్నాం. మరి 2020లో ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి మరి మంచి బ్రేక్ రుద్రాక్షకి రావాలి, మరి అదేవిధంగా గణేష్ గారు కూడా డబ్బులు రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొకసారి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఎవరీబడీ. మీరు ఉన్న పెద్దలందరికీ శివ ఆల్ ద బెస్ట్. ఈ ఇయర్లో మరి రాక్ చేయబోతున్నాం సార్, మీకు ముందు ఆల్ ద బెస్ట్. ఫిబ్రవరి 14న పెద్ద హిట్ కొట్టబోతున్నారు. అండ్ స్టేజ్ మీద అందరు పెద్దలకి, ముఖ్యంగా నేను శివన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఈ సినిమా నేను 1 మంత్ బ్యాక్ 1.5 మంత్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరు చెప్తే నేను వెళ్ళి చూశాను. రుద్రాక్ష నేను ఎడిటింగ్ రూమ్లో చూసిన దగ్గర నుంచి నేను చాలామంది చెప్పాను సినిమా చాలా బాగుంది, కంటెంట్ నేను సరే అడుగుతున్నారని అప్లికేషన్లు వెళ్ళి చూడటం జరిగింది. చాలా ఎంజాయ్ చేసే సినిమాని, డెఫినెట్లీ కొత్త కంటెంట్ని పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న సినిమా ఆడుతున్నప్పుడు ఫుల్ ధైర్యం వస్తుంది. మొన్న మత్తు వదలరాని సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయినప్పుడు నేను చాలా చాలా ఆనందపడ్డా. చిన్న సినిమా ఆడాలని కోరుకుంటా, కొత్త కంటెంట్ ఆడాలని కోరుకుంటా. అలాగే అలాంటి ఆ సినిమాలో ప్రజెంటేషను రాజుతోట మా హుషారు సినిమాకి చేశాడు. ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది దీంట్లో సినిమాలో. మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్, అందరు ఆర్టిస్టులు, విలన్ క్యారెక్టరేషన్లు అందరూ కూడా చాలా ప్రామిసింగ్గా సినిమా చేశారు. డెఫినెట్లీ థియేటర్కి వస్తే 100% చాలా హ్యాపీగా కొత్త సినిమా చూసాము. కొత్త ఒక మూమెంట్లో వెళ్తూ ఉంటుంది సినిమా. స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ 20th మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు సినిమా ఎంగేజింగ్గా వెళ్తుంటుంది. డెఫినెట్లీ పెద్ద సినిమాలతో పోటీ పడి నిలబడగల కంటెంట్ సినిమాలో ఉంది. థియేటర్కి వచ్చి చిన్న సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మెయిన్లీ రుద్రాక్ష్ ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్లకుండా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ధన్య ఆల్రెడీ తను చాలా సినిమాలు చేసింది, ప్రూవ్ అయింది. ఈ సినిమా కూడా తనకి చాలా మంచి ప్లస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకి చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే మనం పడే కష్టం ఇప్పుడు ఒకలాగే ఉంటుంది. ఈ చిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది. మన వేణుగోపాల్ గారు చెప్పినట్టు మొన్న మత్తువేతలరా కానీ రీసెంట్ ట్రెండ్స్ కానీ చూస్తే ఏదో ఎవరికీ తెలియకుండా వచ్చిన సినిమా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అయ్యి వాళ్ళందరికీ పెద్ద గుర్తింపు తర్వాత వరుసగా సినిమాలు. సో ఇక్కడ రుద్రాక్ష నాకు చాలా సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ అండి. సో తన స్ట్రగుల్ ఈ సినిమా ప్రాసెస్లో రకరకాల సందర్భంలో తను కలిసేటప్పుడు చెప్తుండేవాడు తను ఎంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. వాళ్ళ డైరెక్టర్ కానీ సినిమా డైరెక్టర్ కానీ వాళ్ళ యూనిట్ కానీ ఎంత కష్టపడి సినిమా చేస్తారని ప్రత్యక్షంగా చూశాను. ఈరోజు మాదంతా ఏముంది వస్తాం గర్వంతా మాట్లాడి వెళ్ళిపోతాం. బట్ ఈ సినిమా వెనకత మన కష్టాన్ని మనం అందరం గౌరవించాలి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ట్రావెల్ అవుతూ వీళ్ళందరూ చాలా కష్టపడి సినిమా చేశారు. మనస్ఫూర్తిగా ఈ సినిమా వాళ్ళందరి కోసం బాగా ఆడాలి. ఈ సినిమా 3వ తారీఖు రిలీజ్ అయ్యి ఒక పెద్ద సినిమాగా మారాలి. ఇట్ ఈస్ కింగ్. అది పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఎవరైనా స్టార్ట్ చేసేప్పుడు ఒక కంటెంట్ సినిమాని పట్టుకొని మెల్లిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ శ్రీపతి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అండ్ సిమ్ రుద్రాక్ష్. రుద్రాక్ష్ ఈజ్ మై లైక్ లాంగ్ టైమ్ ఫ్రెండ్. ఎప్పటి నుంచో నాకు చాలా దగ్గర స్నేహితుడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు పరిచయమైన కొంతమంది ఆప్త మిత్రుల్లో నరసింహ, ఐ మీన్ లైక్ రుద్రాక్ష్ ఈజ్ వన్. చాలా ట్రావెల్ చేశాడు. ఈ కథనే కాదు, ఇండస్ట్రీ ఒక వన్ వే కదా, ఇక్కడికి రావటం కానీ వెనక్కి పోవటం ఉండదు. ఐ మీన్ లైక్ యూ డోంట్ ఫీల్, వెనక్కి పోయినా ఏం చేయలేము మనం. దట్స్ హౌ దిస్ ఇండస్ట్రీ ఈజ్.
అంటే ఎక్కడి నుంచో హీ కేమ్ ఫ్రమ్ బాంబే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ స్క్వేర్ వన్ అండ్ ఈరోజు తను హీరోగా, ధనియా బాలకృష్ణ హీరోయిన్గా ఈ హల్చల్ సినిమా రిలీజ్ కావటం 3వ తారీఖున వీళ్ళకి ఇద్దరికి టు ద డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ అండ్ రుద్రాక్ష్ అందరికీ మంచి పేరు రావాలని, ఇంకా ఇంకా మరిన్ని సినిమాలు చేసే శక్తి వాళ్ళకి ఈ సినిమా కలిపి. హ్యాపీ న్యూ ఇయర్. రేపు పొద్దున్నది హిట్ అయితే ఆ క్రెడిట్ నాది, డెఫినెట్గా తీసేసుకుంటాను రైటర్ లక్ష్మీ భూపరణి. సో శ్రీపతి టైటిల్ కార్డ్ రెడీ చేసి పెట్టు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ జర్నీ ఇందాక మన శివ చెప్పినట్టు, లేకపోతే మన క్రాంతిగారు చెప్పినట్టు, 1.5-2 ఇయర్స్ నుంచి వీళ్ళందరూ చాలా ట్రావెల్ అవుతూ వచ్చారు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ స్టెప్, ఎవ్రీ షెడ్యూల్కి వీళ్ళు పడుతున్న తపనంతా నేను చూశాను. ప్రతిసారి వీళ్ళు పడుతున్న ఆల్మోస్ట్ చెమట కదండి, రక్తాలు వచ్చేవి. ఆ రేంజ్లో కష్టపడ్డారు. ఎక్కడెక్కడి నుంచి ఏమేం చేశారో, ఎలా ఇంతవరకు తీసుకొచ్చారో, రిలీజ్ వరకు తీసుకొచ్చారో, మొత్తం కళ్ళాలు చూసిన వాళ్ళు నేను కూడా ఒకడిని. సో వాళ్ళ కష్టం ఫలించాలి. ఎందుకంటే ఈరోజు మనకి ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకుంటున్న బ్లాక్ బస్టర్స్ ఇంక్లూడింగ్ శంకరాభరణం 100 రోజులు ప్రీమియర్ థియేటర్స్లో ఆడేసినవే, తర్వాత బయటకు వచ్చాక కానీ జనాలకు తెలియలేదు. సో అలాగే ఈ సినిమా బయటకు వచ్చి లాస్ట్ ఇయర్ ప్రూవ్ అయిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలో బ్రోచే వరవరా కానీ, ఏజెంట్ ఆత్రేయ కానీ, లేదంటే ఇందాక మన గోపిగారు చెప్పినట్టు మత్తు వదలరా కానీ, సో మత్తు 19th వదిలేసింది, మళ్ళీ కొత్త కిక్ హల్చల్ ఎక్కిస్తుంది. సో ఈ కిక్ ఎక్కి ఈ కిక్ ఇంకా కంటిన్యూ అవ్వాలని ఈ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, రుద్రాక్ష అండ్ ధన్య, ప్రీతి గారు, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు రవి, జమిని, సురేష్, కృష్ణతేజ్, అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ గణేష్ గారికి బోల్డ్ అండ్ డబ్బులు వచ్చి కంటిన్యూస్గా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ వచ్చే గెస్ట్ అందరికీ, అందరి పేర్లు నేను చాలాసార్లు విన్నాను కానీ నేను ఎప్పుడు కలవడం కుదరలేదు. కాబట్టి ఈ మంచం మీద, ఈ మా స్టేజ్ మీద మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. హల్చల్, హల్చల్ మూవీ, రుద్రాక్ష్ అండ్ శ్రీపతి ఒక మంచి మంచి మనసు ఉన్న వ్యక్తుల్ని నన్ను పరిచయం చేయించింది. ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నేను నిజంగానే చాలా 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 ఇష్టపడ్డాను క్యారెక్టర్. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్కైనా స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే, యాక్టింగ్కి స్కోప్ ఉంది అనగానే డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ నేను ఎల్కేజీ పిల్లలాగా ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి మా డైరెక్టర్ శ్రీపతి కంట్రోల్లో ఉన్నాను నేను. సో అమ్మ నాకు ఇలా కావాలి, ఆ టీంలోనే నేను అమ్మ అయిపోయాను, అందరు నన్ను అమ్మ అని పిలిచేవాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ హల్చల్. మంచి, చాలా మంచి టీం, వండర్ఫుల్ హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. ఈ టీం మొత్తం కష్టపడింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఆల్ 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు. సో అందరు చాలా కష్టపడి ఈ సినిమాని పైకి తీసుకురావాలని అనుకున్నాం. సో రుద్రాక్ష్, ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఎందుకంటే చాలా కష్టపడ్డావు నాకు తెలుసు. ఎందుకంటే చిన్న చిన్న ఒక్కొక్క అడుగు వేయడానికి ఇండస్ట్రీలో ఒక చిన్న సినిమా అనగానే ఒక ధర అనమాట. కానీ ఇప్పుడు ఆడియన్స్ మీ అందరి మీద భారం వేస్తున్నాము. ప్లీజ్ చిన్న సినిమాలని ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీరు చాలా ఈ మధ్య కాలంలో చూసిన చిన్న సినిమాలు చాలా హిట్ అయిన మూవీస్ ఉన్నాయి. అలాగే మా హల్చల్ కూడా డెఫినెట్గా హల్చల్ చేస్తుంది, మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది అనే నమ్మకం నాకు ఉంది. ఏది సినిమాకైనా మనకు స్టోరీ ముఖ్యమండి. సో నేను ఈ స్టోరీ విన్నాను ఇంతకుముందు, చాలా క్రియేటివ్ పాయింట్ అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రైలర్ ఎంత నచ్చింది మీకు, దానికన్నా ఎక్కువ సినిమా నచ్చుతుంది. అది కాకుండా నేను, శ్రీపతి ఈజ్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్. నేను ఇంకా ముందులో వీఆర్ అబౌట్ టు వర్క్, మేము సినిమా వర్క్ చేస్తున్నాం దీని తర్వాతనే. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ టు ది హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. నాకు శ్రీపతి చాలా బాగా తెలుసు. నెపోలియన్ మేము చేస్తున్నప్పుడు హీ వాజ్ దేర్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ ఇమీడియట్గా అన్న మాకు, నాకు కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది, నేను సో వెళ్ళిపోతున్నాను అని చెప్పి హాఫ్లో వదిలేసి వెళ్ళిపోయినాను. పర్లేదు, నో ప్రాబ్లం, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇక్కడ కొత్తగా యూనో హల్చల్ హల్చల్ మూవీ స్టార్ట్ చేసి 3 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా చాలా కష్టపడి చేశాము. 3 సంవత్సరాల కష్టం ఉంది, 20 కళ ఉంది.
సినిమా తీయాలని. ఆ 20 ఏళ్ల కళ ఈరోజు నెరవేరబోతుందంటే ఒకే ఒక వ్యక్తి శ్రీ శివకుమార్ గారు. ఎందుకంటే మనం ఎంత కష్టపడి సినిమా తీసినా కూడా అది బయటికి రాకపోతే మనం ఏం చేయలేము. అది చాలా ముఖ్యమైనది. అది శివకుమార్ గారు చేస్తున్నారు కాబట్టి నేను అతనికి వారికి ఆ జన్మాంతరం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ని కాసినప్పటి నుంచి నా టెన్షన్ అంతా పోయింది, హాయిగా పడుకుంటున్నాను. ఇప్పటి వరకు అది ఏమవుతుంది ఎలా అవుతుంది అనేది చాలా టెన్షన్. కాబట్టి సార్కు మనసు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్సు చేశాము. దానికి స్టార్ట్ రుద్రాక్ష తీసుకొచ్చాడు మా డైరెక్టర్ని. లైన్ నాకు చాలా నచ్చింది, స్టార్ట్ చేశాం. మనం స్టార్ట్ చేసాం కదా, ఫస్ట్ మన హీరో గురించి చెప్పాలి. ఈ సినిమా గురించి రుద్రాక్ష పడ్డ కష్టం ఎంత ఉంది నాకు తెలుసు. అతను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని చేరడానికి మనం ఎలా కష్టపడాలంటే ఒక మాట రుద్రాక్ష అని చెప్పొచ్చు. అంత కష్టపడ్డాడు. మా డైరెక్టర్ శ్రీపతి కథను ఎలా స్క్రీన్ ప్లే చేయాలి, ఎలా చూపించాలి అనేది అతనికి 100% అవగాహన ఉంది. మరి మా కెమెరామెన్ రాజు తోట గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. రేపు థర్డ్ రోజు సినిమా మీ ముందు తీసుకొస్తున్నాం. ఈ సినిమా నిర్మాణంలో కానీ నిర్మాణంలో నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఏ సినిమా అయినా అంటే యాజ్ ఏ డైరెక్టర్గా మనం కథ రాసుకునేటప్పుడు అది మనం ఒక రూమ్లో కూర్చొని కష్టపడి రాస్తుంటాం, దాని తర్వాత ప్రొడ్యూసర్ జాయిన్ అవుతారు, దాని తర్వాత సినిమా రిలీజ్ అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్. అంటే మనం ఎంత అద్భుతమైన సినిమా తీసినా కానీ దాన్ని రిలీజ్ చేయాలి. సో చేస్తున్న శివగారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో బెక్కం వేణుగోపాల్ గారు సినిమా చూసి బాగుందన్నారు, అది చాలా మాకు వంద ఏనుగుల బలం. సో మా మీరు కన్ఫ్యూజ్ చేస్తారు ఓకే, ఒక రకంగా నాకు ఆయన దగ్గరతో మాట్లాడుతుంటే లక్ష్మీ గోపాల్ గారి దగ్గర మా అందరికీ చాలా సీనియర్ ఆయన. ఆయన ఏం చెప్తున్నా మాకు లెసన్ లాగానే ఉంటుంది. మేము ఎప్పుడు ఆయన దగ్గర వెళ్ళి కూర్చుంటే ఆయన ఏదో మాట్లాడుతుంటారు, మాటల్లో మేము చాలా నేర్చుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ క్రాంతిమాధవ్ గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చినందుకు. ఎంత చెప్పినా కూడా తక్కువే. సో చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా మినిమమ్ ఆటల్లో అంటే మినిమమ్ అంటే చాలా గుసగుసలు ఆడుకుంటున్నారు, అయిపోయింది సినిమా అయిపోయింది చాలు. సో జస్ట్ కిడింగ్. అయితే సో ధన్య గురించి చెప్పాలి అంటే షీఈ్ ఆసమ్. వచ్చిన వెంటనే రెండు సార్లు కథ విన్నది, కథ విని వెంటనే యాక్సెప్ట్ చేశారు ఆవిడ. సో ఆన్ సెట్ కూడా ఏ రోజు అంటే ఎలాంటి ట్యాంట్రమ్స్ అయ్యి లేకుండా చాలా సపోర్ట్ చేస్తూ, సో ప్రతి దానికి చాలా బ్యాక్గా ఉన్నారు మాకు. తర్వాత రుద్రాక్ష్, ఆల్రెడీ రుద్రాక్ష్ గురించి చాలామంది అన్నీ చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే హీస్ ద బ్రిడ్జ్, అంటే నాకు ప్రొడ్యూసర్ గారికి ఇద్దరిని కలిపింది తనే. తాను చాలా కష్టపడ్డాడు, ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తాడు. నేను కూడా సినిమాలో క్యాస్ట్ అంటే సీన్స్ కానీ అవి కానీ, కానీ ఈ సినిమాలో ప్రీతి నిలం గారు రుద్రాక్ష మధ్యన ఉండే ఆ మదరెన్స్ అండ్ కెమిస్ట్రీ చాలా ఎంజాయ్ చేస్తారు మీరందరూ. సో చాలా హ్యాపీ అండి. చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ ఎందుకు కుదరట్లేదు మీ గురించి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా గురించి మేము చాలా మాట్లాడాము ఆల్రెడీ ప్రెస్ రిలీజ్లో, బట్ దట్ వాజ్ 1.5 ఇయర్స్ బ్యాక్. ఐ హ్యావ్ రియలీ ఈరోజు మేము ఇక్కడ సక్సెస్ మీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే పెట్టుకున్నామో దానికి ఏకైక రీజన్ ఈజ్ శివకుమార్ సార్. హీఈస్ ది ఏంజిల్ టు అవర్ ఫిల్మ్ టుడే. సినిమా కళకి నిజానికి ఉన్న ఒక కన్ఫ్యూజన్ మీద జరుగుతుంది, కానీ రియల్ లైఫ్లో రుద్రాక్ష్కి నిజానికి కళానికి ఫ్రమ్ కళా టు నిజా రావడానికి కారణం ఏకైక రీజన్ శివకుమార్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. యు హ్ మేడ్ ఆల్ అవర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. యు ఆర్ రియలీ అన్ ఏంజిల్ టు అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డిగ్నిటరీస్ హూ హవ్ కమ్ హియర్. సారీ నాకు థ్రోట్ పెయిన్ వచ్చింది, ఎందుకో తెలీదు, హల్చల్ తాగాను నేను.
I feel really, really blessed because 2019 end lo the last Sigma software Sudhi release ayindi and 2020 first week lo na Sigma malli release avutundi. I feel really, really blessed to have landed a wonderful concept like this. Ilanti concepts, concept oriented films will actually usually go to established actors because anta adbhutamaina script ivi. It should be told through big actors. Kani idi naaku raavadam, I feel so lucky and blessed. And I really hope we have done our best. This cinema kashtapadi cheyaledu chaala ishtapadi chesamo. We loved it. We loved every bit of working on this film. Thank you so much, Shripathi garu, for giving me this opportunity. And alage Deepika Padukone ani dialogue tarvata na face vachindi. Meeru nenu appudike mee fan ayipoyanu. Thank you so much. Please, please, cinema ni theater ki velli chudandi. Piracy matram encourage cheyyadu. Thank you all for supporting me through and through, and happy new year once again. Andaru cheptunnaru kashtapaddamu ani. Kashtam anedi ishtamtone padatunnadi, kashtam avutadi. So maa ishtamtone mem travel avutunnam kabatti adi kashtam kadu. Ishtanga travel enam kaani nannu nammi naa meeda double pettini naatho cinema teesinanduku maa Ganesh sir ki nenu chaala jeevithantam runapadi untanu. Really sir, manaspoorthiga cheptunnanu jeevithantam runapadi untanu ide maata. ఎందుకంటే సార్ ఎవరెవరు నమ్మరు ఇక్కడ నాకు తెలుసు, కానీ మీరు నన్ను నమ్మి పెట్టినందుకు థ్యాంక్స్. అండ్ మంచి కథ ఇచ్చి ప్రతి ఒక్కరు నన్ను అరే మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి కాన్సెప్ట్, మంచి కథతో చెప్తున్నారు అని నాకు ఒకటే అంటే మీరు నేను కథ కోసం వెతుకుతున్న చాలా చాలా తరుణంలో నాకు ఒక రుద్రాక్ నా దగ్గర కథ ఉంది వింటావా అని చెప్పి వినడము. అండ్ ఒకటే ఒక్క ఈవెన్ ఒక కేఫ్లో కూర్చొని సరదాగా మా హ్యాంగ్అవుట్ ప్లేస్ మెట్రో కేఫ్లో కూర్చొని నాకు కథ చెప్పాడు. ఆ కథ చెప్పగానే నాకు నచ్చింది, నేను ఎలాగైనా చేద్దామని చెప్పి మా సార్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. దీంతో పాటు అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ నేను అందరు అంటే నా టీ మా మూవీలో వర్క్ చేసిన ప్రతి అందరికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను అండ్ చెప్పడం అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. అండ్ పర్టికులర్గా ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక చిన్న గుహలో కానీ ఒక ఒక డార్క్ ప్లేస్లో మనము వెళ్తున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎంత దూరం వెళ్తున్నామో తెలియదు. చేయి పట్టుకున్నాం కరెక్ట్ 10 మంది, చలో నా చేయి నువ్వు నీ చేయి నేను పట్టుకుని ముందుకు వెళ్తున్నాం, కానీ మేము అది మాకు నిజంగా అర్థమవుతలేదు. అది మేము లెఫ్ట్ వెళ్తున్నామా రైట్ వెళ్తున్నామా, మొత్తం కారు చీకటి, మొత్తం గుహ అసలు అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండి ఏంటిది అసలు మనకి, అసలు మనం బయటికి వెళ్తామా లేదా, ఇరుకపోయి చాలా టైం అయిపోయింది బయటకు రాలేకపోతున్నామని. మేము అలా వెళ్తుంటే అంటే ఒకరికొకరికి ప్రోత్సహించుకుంటూ ఏం కావాలి, ఏదో ఒకటి సోర్స్ దొరుకుతుంది మనకు, ఏదో రకంగా మనం బయటకు వస్తుంది మనకు చిన్న నమ్మకంతో వెళ్తుంటే మాకు ఒకే ఒక శివుడు రూపంలో మా శివకుమార్ సార్ వచ్చాడు సార్. అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్, ఆ కష్టం అంటే నాకు తెలుసు. అంటే చాలామంది అంటే చాలాసార్లు అంటుంటారు సినిమా చేయడం ఎంత ఈజీ, రిలీజ్ చేయడం ఎంతో కష్టం అని. నేను పర్సనల్గా చూశాను నేను సార్ అందరము సార్, మాకు హోప్ ఇచ్చారు మీరు, అంటే ఇంత దూరం ఉన్న మాకు ఒక డోర్ ఓపెన్ చేసి చలో ఉంది, మీరు కలగన్నారు చూడు, ఆ కళ నేను చూపెడతాను మీకు, ఆ బ్రైట్నెస్ లైట్ చూపెడతాను, మీరేం భయపడకండి లోపల, మీ 10 మంది 20 మంది మీ టీం ఏదైతే ఉందో మీరందరికి నేను ఉన్నాను అని మీరు ఓపెన్ చేసేది కాదు సార్, దానికి నేను జీవితంలో రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చిన్న ఇంత పెద్ద చీకటైన చిన్న క్యాండిల్ లైట్ వెలుతురు ఇచ్చినట్టుగా మీరు మాకు ఒక సన్ లైట్ వెలుతురు ఇచ్చారు సార్, మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్. నా హల్చల్ నా సినిమా వచ్చిన గొప్ప చెప్పుకోవడం కాదు, డెఫినెట్గా కొత్త సినిమాని కాన్సెప్ట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్రాణం. సినిమా కోసం వాళ్ళు ఎన్ని ప్రతి ఫ్రైడే ఒక సినిమా వస్తే బాగుంది చూద్దాం అంటుంటారు. అలాంటి ప్రేక్షకులు, అలాంటి మీకు ఈ కాన్సెప్ట్ నచ్చుతుందని నాకు కానీ మా టీం కానీ చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే చిన్న సినిమా నా పెద్ద సినిమానే కాదు, మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తుంటారు వాళ్ళు, కొత్త వాళ్ళ పాత్రలో అని కాదు. మీ ఇదే నమ్మకం, మీరైతే మా మీద పెట్టుకున్న నమ్మకం, ఆ నమ్మకాన్ని డెఫినెట్గా సక్సెస్ చేస్తాము. మీకు ఈ సినిమా కంపల్సరీ నచ్చుతుంది, ఎందుకంటే మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టి మీరు ఆదరిస్తారు కొత్త వాళ్ళని, కొత్త కాన్సెప్ట్ని. ఇదే కాన్సెప్ట్తో 2020లో ఫస్ట్ మా హల్చల్తో వస్తున్నాము. 31st హ్యాంగ్ ఓవర్ 2 డేస్ ఉంటే మళ్ళీ 3 రోజు ఇంకొక హ్యాంగ్ ఓవర్ తోటి ఇంకో 2 రోజులు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ప్లీజ్ బ్లెస్ చేయండి. మీకు 3వ తారీఖున మేము మీ ముందుకు వస్తున్నాము. అండ్ థాంక్యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ త్రిష. ఐ యామ్ రాధిక ఆప్టే. కోసం కష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.